బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత ప్రాంతాలకు చేరుకుంటున్నారు శ్రీకాకుళం వలస కూలీలు. సో హైదరాబాద్, వరంగల్, చెన్నై, విజయవాడ, విశాఖ నుంచి ఎక్కువగా తరలివస్తున్నారు జిల్లా ప్రజలు. దీంతో ప్రధానమైన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు అన్ని సందడిగా మారిపోయాయి. ఇక ఓటు కోసం స్వస్థలాలకు తరలివస్తున్నారు జనం. దీంతో ఇక బస్టాండ్లు, రైల్వే స్టేషన్లన్నీ సందడిగా మారుతున్నాయి, కిక్కిరిసిపోతున్నాయి కూడా యాక్చువల్లీ. ఇక శ్రీకాకుళంలో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. అక్కడ ఓటర్ రాకపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వలసల జిల్లా శ్రీకాకుళానికి ఓట్ల పండుగ వచ్చింది. ఎన్నికల నేపథ్యంలో ఒకరికొకరుగా వలసలు వెళ్ళిన వాళ్ళు, అదేవిధంగా ఉపాధి నిమిత్తం బయట రాష్ట్రాలకు, బయట జిల్లాలకు వెళ్ళిన వాళ్ళంతా కూడా ఇప్పుడు తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు. నేనంతా కూడా అటు విశాఖ, విజయవాడ మెట్రోపాలిటన్ సిటీస్లో రద్దీ చూసాం. అక్కడ నుంచి బయలుదేరుతున్నటువంటి, అంటే ఓటర్లు స్వస్థలాలకు బయలుదేరినటువంటి సందర్భాలు, అక్కడ ఉన్న రద్దీని మనం చూసాం. ఇప్పుడిప్పుడే ఉదయం నుంచి కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించిన బస్సులు దూర ప్రాంతాల నుంచి ఇప్పటికిప్పుడే చేరుకుంటున్నటువంటి పరిస్థితి శ్రీకాకుళం జిల్లా కేంద్రాలకు. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా ఒక సందడి వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి, తెల్లవారుజాము నుంచి కూడా అటు ట్రైన్స్ కావచ్చు, ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు జిల్లా కేంద్రానికి చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతం ఆర్టీసీ కాంప్లెక్స్ మెయిన్ రోడ్డు దగ్గర ఉన్నాం. చాలా సందడి వాతావరణం అయితే నెలకొంది. గతం కంటే కూడా ఇప్పుడు ఒకసారి అటు చూడొచ్చు, రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంది. తెల్లవారుజామున చాలా ఫ్రీగా రోడ్లన్నీ కూడా ఉండేటువంటి సందర్భం, కానీ ఇప్పుడు చూసినట్లయితే చాలా వరకు రద్దీ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఓవైపు కార్లు, ఆటోలు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులతో మొత్తంగా కూడా ఉదయాన్నే ఒక సందడి వాతావరణం నెలకొంది. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? విజయవాడ నుండి. ఎన్ని గంటలకు బయలుదేరారు? 9 గంటలకి. దేనికి వచ్చారు? ఓటుకి. ఏం చేస్తుంటారు అక్కడ? మామూలు పనికే. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏలూరు నుంచి. ఏ ఊరు మీది? బత్తలి. బత్తలి. ఇప్పుడు దేనికి వస్తున్నారు? మనం ఓటు వేయాలి కదండి, మన హక్కు కదా. రేపు రేషన్ కావాలంటే ఎవరిని అడుగుతాము? అలాగే మన అంటే ఎంతమంది మిస్ అయిపోయింది ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఎవరు గెలుస్తారనేది పక్కన పెట్టండి, ఓటు కంపల్సరీ వేయాలి ఎక్కడ ఉన్నా సరే. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు బాబు? ఏంటి అక్కడ, ఏంటి ఉపాధి కోసం వెళ్ళారా? పని కోసం. ఏ ఊరు మీది? మాది ఇదండి, బాంద్రకొడూరు. బాంద్రకొడూరు సార్. బాంద్రకొడూరు. దేనికి ఇప్పుడు దేనికి వస్తున్నారు అంతా? ఓట్లు వెళ్తుంది. ఎంతమంది వచ్చారు ఇప్పుడు మీ అక్కడ నుంచి? 10 మంది. మీరంతా ఒకే ఊరు? ఒకే ఊరు. ఉదయం 3 గంటల నుంచి మద్దిలపాలెంలో వెయిట్ చేస్తే 6:30 ప్రైవేట్ బస్సు వచ్చింది. మొత్తం అన్ని బస్సులన్నీ ఫుల్, మొత్తం అన్ని ఎక్కడెక్కడ బ్యాన్ చేశారు. సాధారణ ప్రజానీకంతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా చాలా అవస్థలు అయితే పడుతున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, TV9, శ్రీకాకుళం. Brought to you by V-Guard. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement.